అభివృద్ధి జరగట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత. ఇదే ప్రధానంగా ప్రస్తావిస్తున్న అంశం. అలాగని సంక్షేమం అద్భుతంగా జరుగుతుంది, ఈ పని మాత్రం ఎవరూ పట్టించుకోరు. అయితే అభివృద్ధి ఎందుకు జరగట్లేదు, ఎక్కడ జరగట్లేదు, ఏ అభివృద్ధి పెండింగ్లో పడిపోయింది, ఏ అభివృద్ధి చేయకుండానే ఈ 20 నెలల పరిపాలన కొనసాగించేశారా జగన్మోహన్ రెడ్డి గారు, ఈ ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఇప్పుడు సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణుల నుంచి. ఎందుకంటే ప్రధానంగా భారతీయ జనతా పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, లేదంటే జనసేన కానీ వీళ్ళు చేస్తున్న ఒక ఆరోపణలో లేదంటే విమర్శలో. అంటే ఇప్పుడు తాజాగా మనం చూసాం కర్నూలులో ఎయిర్పోర్ట్ ప్రారంభించారు ఇమీడియట్గా. గతంలో చంద్రబాబు గారి హయాంలో మేము ప్రారంభించామన్నారు, కానీ ఒక్క విమానం కూడా అక్కడి నుంచి గాలిలో ఎగరలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ప్రారంభించిన వెంటనే తర్వాత రోజు నుంచే విమానాలని ఓపెన్ చేశారు. ఇప్పుడు హ్యాపీగా ప్రయాణాలు కూడా కొనసాగుతున్నాయి. అంటే అభివృద్ధి అనేది ఏ రకంగా ఉంటుంది? ఇప్పుడు రాజధాని విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని ఏర్పాటు చేయబోతున్నారు. ఆల్రెడీ అభివృద్ధి చెందిన నగరం, అలాగే అభివృద్ధి చెందిన నగరం కదా విశాఖను వదిలేయట్లేదు కదా. అక్కడ మెట్రో ప్రాజెక్టును తీసుకొస్తున్నారు, టౌన్ ప్రాజెక్టును తీసుకొస్తున్నారు, రోడ్లు విస్తరణ జరుగుతుంది, ఆ బీచ్ రోడ్లు మొత్తం విస్తరిస్తున్నారు. అంటే ఆల్రెడీ ఓకే, సుందరీకరణ నగరమే విశాఖపట్నం, అభివృద్ధి చెందిన నగరమే మరో ముంబయి, కానీ అంతకుమించి దాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నంలో అంతకుమించి అభివృద్ధి బాట వేస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నానికి. అంటే ఎక్కడికక్కడ ప్రతిదాన్ని, ఇప్పుడు కర్నూలులో న్యాయ రాజధాని రాబోతుంది, అక్కడ కర్నూలులో విమానాశ్రయం అవసరం, ఇమీడియట్గా ప్రారంభించారు, దాన్ని డెవలప్ చేస్తున్నారు ఇంకా. అలాగే విశాఖపట్నం మీద కూడా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారు. ఎక్కడికక్కడ అభివృద్ధి విషయంలో ఏం చేయాలో చేస్తున్నారు. ఇంకా అభివృద్ధి జరగట్లేదు, అభివృద్ధి జరగట్లేదు అంటే కొన్ని సంక్షేమం జరుగుతుందని ఒప్పుకుంటారా? సంక్షేమ కార్యక్రమాలు అద్భుతంగా చేశామని ఒప్పుకుంటారా? అందులో కూడా బొక్కలు ఎతకడం, అమ్మ ఒడి ఇస్తున్నారు, దాంతో పేరుతో మద్యం పేరుతో ఆ డబ్బులు మళ్ళీ లాగేసుకుంటున్నారు అనేది రకరకాల. మరి ప్రజలు పట్టించుకుంటున్నారా అవన్నీ? నిజంగా లాగేసుకుంటే మరి ప్రజలు మందు తాగడం మానేస్తున్నారా? అంటే మద్యాన్ని ప్రోత్సహించాలా, ప్రజల్ని ఎంక్వైరీ, మద్యం తాగండి ఎంకరేజ్ చేయాలా? ఆ విషయం చెప్పకుండా తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న ఈ, అంటే తెలుగుదేశం అనడానికి లేదు, భారతీయ జనతా పార్టీ కూడా ఈ మధ్యన కాస్తంత జనసేనతో కలిసిన తర్వాత అగ్రెసివ్గానే ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా వైసీపీని టార్గెట్ చేస్తూనే ఉంది. అయితే అభివృద్ధి పేరుతో అభివృద్ధి చేయట్లేదు అనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో దాన్ని తిప్పుకొట్టే ప్రయత్నం కూడా వైసీపీ చేస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారు హయాంలోకి వచ్చిన తర్వాత ఎన్ని శంకుస్థాపనలు జరిగినాయి, దేవాలయాలకు సంబంధించి ఎన్ని నిధులు విడుదల చేశారు, ఇంద్రకీలాద్రిలో విజయవాడ అమ్మవారి ఆలయానికి సంబంధించి ఏం చేశారు, ప్రతీదీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఓపెన్గా అందరూ పోస్టులు పెట్టడం జరుగుతోంది. అభివృద్ధి జరగట్లేదు అని చెప్పేవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి సమాధానం చెప్పడానికి సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటున్నారు. అలాగే విశాఖ ఆల్రెడీ డెవలప్ అయిందని ఇంకేం చేస్తారు అన్న ప్రశ్నకు కూడా సమాధానం చెప్తున్నారు. అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక నింద వెయ్యాలి అనే ప్రయత్నం అయితే జరుగుతోంది. కానీ కేంద్రం మాత్రం ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఏంటని పక్కన పెడితే, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి విషయంలోనూ సంక్షేమ విషయంలోనూ పెద్దపీట వేసి ప్రజలకు అందిస్తున్న సేవ ఏదైతే ఉందో ఆ విషయంలో మాత్రం నరేంద్ర మోడీ గారు ఫిదా అవుతున్నారు, అందులో ఎటువంటి అనుమానం లేదు అనేది. ఎందుకంటే కేంద్ర మంత్రులు వచ్చి ప్రారంభిస్తున్నారు, కేంద్ర మంత్రులన్నీ చూస్తున్నారు, వెళ్తున్నారు, ఇక్కడ ఏం జరుగుతుందో ప్రతిదీ మోడీ గారికి తెలుస్తోంది, ఏంటి డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అనేది. ఒక రకంగా అభివృద్ధి చేసిన సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకు అందించాల్సినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ అందించడంలో సక్సెస్ఫుల్గా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అంటే ఖచ్చితంగా అది మంచిదే. దాన్నే ఆ మంచి పనులనే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పనులన్నింటి మీద కూడా మోడీ గారు ఫిదా అవుతున్నారు, ఇందులో ఎటువంటి అనుమానం లేదు. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇక్కడ వరకే ఈ విమర్శలు ఆరోపణలు పరిమితం అవుతున్నాయి అనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.